తెలుగు 99 న్యూస్ ఛానల్ కి హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి భారస నేత హరీష్ రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. బాండ్ పేపర్లు సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే